वेलकम बैक टू जॉन्स किचन आर्ट एंड क्राफ्ट अमेज़न नीचे कोई प्रोडक्ट्स तेप्चानी अवी तो शेयर वीट प्राइसेस अभी स्क्रीन पर पेड़ता अलग डिस्क्रिप्शन लिंक इंटरेस्ट उन्नवास ट्रई चेयर अंड वीट फस्टे खादी वाली लिप बाम तेप्चा इपड़े कोई चल तीन मोन्ट वरकू विपरीत चल कदमी पेदाल पगी नव्वाले चाल कष्ट अच्छी नव्तुटे पेदाल चिट्ली विपरीत मैं मंटी सो अंदे खादी वाला ऐक्चुअली इतने एक् चूसा जाह्नवी दूसा जाह्नवी खादी वाले इधी सेम लिप बाम का फ्लेवर वेरन इधर इधर इदे जाह्नवी तेको इधर लिच्ची इधे क्रीम कलर उ सो इला क्रीम कलर उन्म इधार रास्के चाली बागन पेदाल चला मेत नव्तना सर मन की एट इबंधी लेकिन चला चला बहुत जस्ट अप्ले चालू चला बाग वर्क सो अंदकने जाह्नवी अन्ना सेम इदेकान का लिच्ची फ्लेवर अच्छे लेदी अंदकने किवी फ्लेवर तेना किवी वो सो इला किवी सो किवी ग्रीन कलर उन्न ओके सो इला ग्रीन कलर उ रेल कंपेर से लिच्चीये नचिंदे जाह्नवी तेप्चे नचिंद का फ्लेवर लेकिन वाले तेप्चुनावरना फस्ट प्रिफरेंस लिच्ची के इवें चला चला बहुत फ्लेवर का चला बहुत ना नचिंद इध बहुत का फस्ट मतलब अदे चला बहुत अभी लेदने तेप्चुना इतना बहुत इद्ते किवी దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీరు ఫ్లేవర్స్ ఒకసారి చెక్ చేయండి ఉంటే మాత్రం లిచ్చియే తీసుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కసారి జస్ట్ పెదాలపైన రాస్తే చాలు అవన్నీ కూడా చాలా మెత్తగా అయిపోయి లిప్స్ అన్ని మెత్తగా అయ్యి ఇంకా నవ్వినా సరే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చాలా బాగుంది సో అదొకటి తెప్పించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్పాంజ్ ఒకటి తెప్పించానండి మేకప్ వేసుకున్నప్పుడు ब्लेंड चेसुकुने स्पांज तेप्पिच्चानु एक्चुअली नेनु मेकअप असलु वेसुकोनु कानी मोन्न ई मध्यन हैदराबाद वेल्लिनप्पुडु ఐఎంబి మాల్ एक्कडको वेल्लामु अक्कड मनकी मन स्किन पैन टेस्ट चेस्तारंट कदा टेस्ट चेशारु नाकु इटुवैपु ओकटि वेस्ते नार्मल गा उंडेदि कोंचेम अंटे एक्कुव हेवी गा तेलियकुंडा नार्मल गा उंडेदि ओकटि मेकअप किट ओकटि तेच्चुकुन्नानु सो दान्नि ब्लेंड चेसुकोवडानिकि अनेसि ई स्पांज ओकटि तीसुकुन्नानु अंड खच्चितंगा मनम चेतो ब्लेंड चेसुकुने दानिकन्ना कूडा स्पांज तो अयिते चाला ईवन गा ब्लेंड अवुतदी अंड दीनी वाडेटप्पुडु ओकसारी वाटर लो इलागा वाटर लो डिप चेसी इला पिंडेसी आ तर्वात मनम यूज चेसुकुंटे मोत्तम फेस अंता कूडा ईवन गा अप्लाई अवुतदंट सो अंदुकनि इदोटि तेप्पिच्चानु एक्चुअली नेनु हैदराबाद लो మేకప్ ది అది తెప్పించుకున్నాదే ఫౌండేషన్ ఏవో ఉంటాయి కదా అవన్నీ తెప్పించుకున్నాను కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు ఈసారి వేసుకోవాలి ఎప్పుడన్నా ట్రై చేయాలి సో దాని కోసం ఇది ఒకటి తెప్పించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా కళ్ళకి కాజల్ మాత్రం రాసుకుంటాం కదండి మనం ఐలైనర్ తో రాసుకున్నా లేకపోతే కాటుకుతో పెట్టుకున్నా సరే ఎంత సోప్ వేసి రుద్దినా సరే ఫేస్ పాడైపోతుంది తప్పితే ఈ కింద ఉన్న నలుపు గాని పైన కంటికున్న నలుపు గాని అస్సలు పోదు కదండి సో అలాంటప్పుడు లేకపోతే మేకప్ వేసుకున్నా సరే అన్నిటికీ కూడా ఈ జాన్సన్స్ బేబీ ఆయిల్ మాత్రం చాలా బాగా యూస్ అవుతదండి సో అందుకనేసి ఇది ఒకటి తెప్పించాను యాక్చువల్లీ ఇది ఒకటైతే ఎక్కువ రేట్ పడుతుందనేసి రెండైతే తక్కువ ప్రైస్ పడుతుందన్నమాట ఇది సెట్ ఆఫ్ 2 తీసుకుంటే తక్కువ పడుతుందనేసి నేను 2 తీసుకున్నాను ఒకటి జాహ్నవి తీసుకెళ్తది ఒకటి నేను ఉంచుకుంటాను సో జాన్సన్స్ బేబీ ఆయిల్ ఒకటి తెప్పించాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంత పెద్ద బాటిల్ కాకపోయినా సరే చిన్న బాటిల్ అయినా సరే తెప్పించుకొని ట్రై చేయండి అండ్ చాలా బాగా ఒక్కసారి మన కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా వాటితోటి ఇట్లా అంటే చాలు ఇంచక్క రిమూవ్ అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్ళకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఇంచక్క రిమూవ్ అయిపోతుంది అన్నమాట మేకప్ కూడా ఇంచక్క క్లీన్ చేసుకోవచ్చు జాన్సన్స్ బేబీ ఆయిల్ కాబట్టి మనము ఎటువంటి అంటే ఆయిల్ రాస్తే బ్లాక్ గా అయిపోతాం అనుకుంటాం కదా సో జాన్సన్స్ బేబీ ఆయిల్ అయితే అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అండ్ చాలా బాగా యూస్ అయ్యింది నాకైతే సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఇవొకటి అండ్ ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ వచ్చినాయి మీరు ఎప్పుడన్నా సరే అమెజాన్ లో పెట్టుకునేటప్పుడు మనం నార్మల్ గా మనం షాప్స్ కి వెళ్ళినప్పుడు చూసే సైజెస్ కన్నా కూడా వీటిలోని
యూకే సైజ్ అని ఉంటుంది. సో అదొక్కటి అబ్జర్వ్ చేయండి, మన సైజ్ కన్నా కూడా తక్కువ సైజ్ అయితేనే మనకి కరెక్ట్గా ఫిట్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి 6 పెట్టినట్టున్నాను, నేను 6 యూకే పెట్టినట్టున్నాను. సో ఇవి జాహ్నవికి 5 యూకే అయితేనే సరిపోతాయి. సో కొంచెం పెద్ద సైజ్ వచ్చినాయి, కొంచెం లూజ్ అయినాయి. సో ఇవి కొంచెం రిటర్న్ పెట్టేసి సేమ్ దీంట్లోనే చిన్న సైజ్ తెప్పించాలన్నమాట. సో క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది, కొంచెం పెద్ద సైజ్ వచ్చినాయి అంతే. సో ఓకే, సో చాలా సింపుల్గా చాలా నీట్గా బాగున్నాయి. సో ఇవి తెప్పించుకున్నాను. అండ్ వీటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అండ్ వీటి పైన ఇదంతా కూడా వర్క్ అండి, థ్రెడ్ వర్క్ అనమాట. సో మీకు కనిపిస్తుందా? సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. మనకి ఇంకా ఎటువంటి పోవడం కానీ అంటే చమ్కీలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అనుకోవచ్చు కదా. సో ఇవి ఇంకేవి పోవండి, థ్రెడ్ కదా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చాలా నీట్గా క్లాసీగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి తెప్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ ఒకటి ఆర్డర్ చేశానండి జాహ్నవికి, కాటన్ ప్యాంట్ ఆర్డర్ చేస్తే. కానీ మేము ఆర్డర్ చేసింది వేరు, వచ్చింది వేరు అనమాట. కానీ ఇది కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కానీ జాహ్నవి వద్దులే అదే పెట్టుకుందాము అంటే ఇది కూడా రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇది కూడా బాగుంది. సో కిందిలాగా టైట్గా ఉండి 3/4 వస్తుంది అన్నమాట ప్యాంటు. సో బాగుంది ఇది కూడా. సో ఒకసారి ఇలాగే ఒకటి పెట్టుకుంటే ఇంకొకటి వస్తే అది ఎక్కువ కాస్ట్లీది వచ్చిందనమాట. సో అది కూడా నచ్చింది. సో అప్పుడైతే ఉంచేసుకున్నాం. కానీ ఇది జాహ్నవికి ఎందుకో నచ్చలేదంటుంది, ఒకటి రిటర్న్ పెట్టేసి మేము ఏదైతే పెట్టామో మళ్ళీ అది ఆర్డర్ పెట్టాలి. సో దాని లింక్ అయితే ఒకసారి ఇస్తాను చూడండి. కాటన్ ప్యాంటు చాలా చాలా బాగుంది అది. సో ఇది వచ్చేసి ఇది కూడా కాటన్ లాగే ఉంది. సో ఇది వచ్చిందనమాట, ఇది ఒకటి రిటర్న్ పెట్టాలి. సో ఇవన్నీ నేను తెప్పించినవి అమెజాన్ నుంచి. నాకైతే లిప్ బామ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. అసలు మొన్నటిదాకా కూడా ఆ పెదాలు పగిలి అసలు ఎంత ఇబ్బంది అనిపించిందో, ఒక్కసారి రాస్తే చాలు ఇంచక్క అసలు ఎంత బాగా వచ్చినాయో, నాకైతే చాలా బాగా నచ్చింది. అది మాత్రం తప్పకుండా ఎవరైనా లిప్ బామ్ కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఎస్పెషలీ లిచ్చి ఫ్లేవర్ తీసుకోండి, అదైతే చాలా బాగుంది. ఇంకా అది దొరకని పక్షంలో కివి తీసుకున్నా సరే బాగానే ఉంది, కానీ దానికన్నా లిచ్చికి అయితే చాలా బాగుంది. ఓకేనా? సో ఇవన్నీ నేను తెప్పించినవి. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి. సో ఇదండి ఇవాళ వీడియో. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.